అలాగే సడన్ గా మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రి గారు వెంటనే కొంతమంది ముస్లిం మతస్థులను తీసుకున్నారు, ముస్లింలు వెంటనే జాయిన్ చేసుకున్నారు. 4.5 సంవత్సరాలు ముస్లింలు నిర్లక్ష్యం చేసి సచ్చార్ కమిటీ అని ఉంది, ముస్లింల తాలూకు వెనుకబాటుతనాన్ని, ముస్లింల తాలూకు ఆర్థిక వెనుకబాటుతనాన్ని, ఉపాధి అవకాశాలని పెంపొందించేలాగా వారికి అండగా ఉండేలాగా సచ్చార్ కమిటీ రిపోర్ట్ ఇస్తే అది అమలు చేయకుండా దాన్ని కనీసం ఎంతవరకు సాధ్యపడుతుందో పరిశీలించకుండా మీరు ఈరోజు కూర్చోబెట్టి వాళ్ళకి 2-3 పదవులు ఇస్తే ముస్లింలు మిమ్మల్ని నమ్మరు. నేను నా ముస్లిం అన్నదమ్ములకు చెప్తా ఉన్నాం, మీరు నేను అన్ని మతాలని అన్ని కులాలని అన్ని ప్రాంతాలని సమానంగా గౌరవించేవాడు. ముస్లింల సోదరులకు చెప్తా ఉన్నాం, ముస్లింలు అంటే నాకు ఓట్ బ్యాంక్ కాదు, నిండు మనసున్న మనుషులు, నిండు జీవితం ఉన్న ఆడపడుచులు, ముస్లిం ఆడపడుచులు, ముస్లిం మహిళలు, మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మా ముస్లిం మా మహిళలకి. మీరు బాగుండాలి, ముఖ్యమంత్రి గారిలాగా షాదీ నజరానా అని చెప్పి పెళ్ళైన 6 నెలల కనుక రావట్లేదు ఆ నజరానా, ఏంటో ఆ నజరానా ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఇది నాకు ముస్లిం ఆడపడుచులు చెప్తా ఉన్నారు. ఇలాంటివి కాకుండా ముస్లింల్ని మీరు ఎవరన్నా సరే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎవరన్నా చూస్తూ ఉంటే అది మేము పడనివ్వం. మేము ఈ దేశం చట్టాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మేము మీకు కులాలకి మతాలకి అతీతంగా ఏ మతం చేసినా కానీ మేము మీకు రాజ్యాంగం ఏం కల్పించిందో హక్కుల్ని ముస్లింలకు కానీ ఏ మతస్థులకైనా సమానంగా నేను రక్షించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మనకున్న సమస్య ముఖ్యంగా యువతకు సంబంధించి, అలాగే వికలాంగులకు కూడా, దివ్యాంగులకు కూడా నేను చాలా పెద్దపీట తీసుకున్నాం. దివ్యాంగులు ఉన్న ప్రతి కుటుంబానికి, దివ్యాంగులకి మీకు సొంత ఇల్లు, మీ వీలుగా తెలగలిగే గది నేను ఇల్లు నేను నిర్మిస్తాం జనసేన పార్టీ ద్వారా. అలాగే మీకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, మీకు పెన్షన్ మీరు కొన్నంత నేను ఇప్పించి తీరుతాం. అది కాకుండా